నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం చాలామంది మా ఛానల్కి మెసేజ్లు పంపించారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి అంటే జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై రెండు ఆ క్యాలెండర్ ఇయర్ కూడా చెప్పించండి అని చెప్పినని నేను మనం చేసేది ఏంటంటే మనం ఉగాది నుంచి మనం స్టార్ట్ చేసుకోవటం మొదలు నుంచి కూడా అలవాటు మనకి అది మన యొక్క సంవత్సరం అయినప్పటికీ కూడా జనవరి నుంచి ఏప్రిల్ దాకా మనం పెడుతూనే ఉన్నాము అందువలన ఆ మళ్ళా దాన్ని ప్రత్యేకించి చెప్పటం లేదని మనం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ నెల నాకు కొన్ని ముఖ్యమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఉండటం వలన ఈ వీడియోస్ పెట్టడం కొద్దిగా ఆలస్యమైందని అందుకు మీరందరూ నాతోటి సహకరించి ఆశీర్వదిస్తారని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నాను నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు జనవరి నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ओम् गणानां द्वा गणपति भवामहेः कविम् कवीनाम् उपमश्रपस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनी बते धे శ్రీగురుభ్యో అన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యో అన్నమా వాగ్దేవి మహా సరస్వతి నమ రెండు వేల ఇరవై రెండు జనవరి నెల మేషరాశి రాశి ఫలితాలు ఈ జనవరి నెల మేషరాశి వారికి రవి బుధ గురు శుక్రులు చాలా అనుకూలంగా ఉన్నారు ఈ మాసంలో ఆ రవి బుధ గురు శుక్రులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది ధనాదాయం బాగానే ఉంటుంది విద్యార్థులకి మంచి యోగకాలం అని చెప్పవచ్చు స్త్రీలకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది గృహ నిర్మాణాలు అపార్ట్మెంట్లు కొనుగోళ్లు ఇలాంటి వాటికి కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవటం జరుగుతుంది త్వరలో కార్యసిద్ధి కూడా జరుగుతుంది తర్వాత మీ మాట తీరులో మార్పు వస్తుంది అది మంచి మాట తీరుగా వస్తుంది కనుక ఇన్ ఇంతవరకు కూడా మీకు పరిష్కారం కానటువంటి యొక్క పనులన్నీ కూడా పరిష్కారం అవుతాయి మీకు ఏదో తెలియనటువంటి యొక్క ఒక భయం ఒక ఆందోళన ఎందుకు వస్తుందో తెలీదు అలాంటిది ఆందోళన కొంత భయాన్ని పొందుతూ ఉండుండవచ్చు అయితే ఆ టెన్షన్లన్నీ కూడా ఉండవు నుంచి ఈ నెలలో ఉండవు మీకు చాలా ధైర్యంగా ఉంటారు తర్వాత ఆదాయం బాగున్న ఖర్చులు కూడా దానికి తగ్గట్టు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి అందువల్ల నేను మనం చేసేది నా యొక్క సలహా ఏంటంటే ఏది మనకి కావలసినటువంటిది అంటే ఏది అవసరము అనేటువంటి దానికి ఆ ఖర్చులు ఎక్కువగా పెడతాం కాబట్టి వాటి మీద మనం పెట్టుకుంటే మంచిది అని చెప్పిన లగ్జరీస్ అంటే మనకి విలాసవంతమైనటువంటి యొక్క వస్తువుల మీద ఖర్చు అవుతుంది కదా అని చెప్పిన విలాసవంతమైన వస్తువులను కనుక్కోకుండా ఎప్పటికీ ఉపయోగపడేటువంటి ఉత్తరత్తరాలు కూడా ఉపయోగపడేటువంటిది అలాంటి వాటి మీద మీరు ఖర్చు చేయండి బాగా ఉంటుంది అని చెప్పినని మనం చేస్తున్నాను కార్య జయం జరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా పదోన్నతులు కలుగుతాయి బంధుమిత్రుల సమాగమం జరుగుతుంది తర్వాత మంచి ఉత్సాహము మానసిక ఆహ్లాదాన్ని కూడా మీరు కలిగి ఉంటారు అన్ని రంగంలో ఉండేటువంటి వారికి కూడా చాలా బాగా ఉంటుంది ఈ యొక్క జనవరి నెల మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా రాణిస్తాయి పెద్దవారితో పరిచయాలు కలుగుతాయి దాని ఫలితంగా మున్ముందు మీకు చాలా మేలు జరుగుతుంది దాని మూలంగా తర్వాత కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి తర్వాత వివాహం కానటువంటి యొక్క కన్యలకి వారికి కూడా వివాహాలు అవుతాయి నిరుద్యోగులకి కూడా కొంత ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే గురుగారు లాభంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి లాభంలో సంచారం ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా రైతమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం పై చెప్పినటువంటివన్నీ కూడా జరుగుతాయి అని చెప్తున్నాం గురువు గారి యొక్క సంచారం దీన్ని బట్టి ఇంకా కొన్ని అనుకూలమైనటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఇందాక ఫలితాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగిందని మనం చేస్తున్నాం ఇక రాజ్యాధిపతి అయినటువంటి యొక్క శని స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే పదివాడు పదింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన ప ప పది పదకొండో స్థానాలకి అధిపతి శని కాబట్టి పదింట్లోనే మకరంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పదివాడు పదింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది ఆయన యొక్క శని యొక్క సంచారం మీకు బాగుంటుంది తర్వాత రాహు యొక్క సంచారం రాహు రెండింట సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఆయన వృషభ రాశిలో అంటే మీ రాశికి రెండవ రాశి రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కొద్దిగా కాస్త కిందత్తు కాళ్ళ నెప్పులు అంటే జాయింట్ పెయిన్స్ అవి కూడా కొద్దిగా వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి అందువలన ఆహార విహారాల పట్ల జాగ్రత్త వహిస్తే రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత కేతు యొక్క సంచారం వలన అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కేతు యొక్క సంచారం మీకు పెద్దగా అనుకూలత లేదని చెప్పాలి ఏ కోణంలో చూసినప్పటికీ కూడా అందుకోసం ఎందుకంటే మీరు అన్ని బాగా ఉంటాయని అంటే ఇది ఏ కోణంలో చూసినా కానీ అంతకాక లేదు మనందరూ చెప్పాల్సి వస్తుంది లేదనే చెప్పాలి అందుకోసం అని చెప్పినని తప్పకుండా మేషరాశివారు ఈ జనవరి నెల అంతా కూడా అంటే తర్వాత చేయద్దని కాదు తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటే మంచిది కానీ ఈ జనవరి నెల అంతా కూడా తప్పకుండా సూర్యనారాయణమూర్తి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఆయన కటాక్షాన్ని పొందితే కేతు అనుకూలిస్తాడు అందువలన మీరు సూర్యారాధన చేయండి ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోగలిగిన వాడు చదువుకోండి లేదా ఆదిత్య స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి ఏమి లేకపోతే ఓం సూర్యాయ నమ సూర్యాయ నమ అనే ఒక ఎనిమిది పర్యాములు జపం చేయండి మినిమం ఒక ఇరవై ఒక్క సార్లు అయినా చదవండి అక్కడి నుంచి నూట ఎనిమిది లేదా ఇంకా పైన మీ ఇష్టం మీ సమయాన్ని దీన్ని బట్టి చూసుకుని తప్పకుండా జపం చేసుకోండి అది కేతు యొక్క ఇది మీకు తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది కేతు యొక్క అధిష్టాన దేవత ఎవరై అంటే సూర్యుడు అందుకని కేతు సరిగా లేకపోయినందు కారణంగా సూర్యుడు గురించి ఆరాధన అని చెప్పడం జరిగింది ఇప్పుడు రవి యొక్క సంచారం రవి మీ దానికి ఐదవ స్థానాధిపతి అవుతాడు ఐదవ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు రేపు పద్నాలుగో తారీఖు వరకు కూడా ధనురాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ధను ధనుర్మాసం కదండి ఏది జనవరి మననే జనుమాసం వచ్చింది కాబట్టి జనవరి మనకి నుంచి ధనుర్మాసం ఈ ధనుర్మాసం అంటే రవి ధనుర్మాసంలో సంచరిస్తూ ఉన్నాడు అని అర్థం ఎంతవరకు పదహారవ తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు దాని తర్వాత పద్నాలుగో తారీఖు వరకు ధనుర్ రాశిలో సంచారం చేస్తాడు దాని తర్వాత మకర రాశిలో ప్రవేశిస్తాడు అదే మనకి మకర సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి ఇప్పుడు ఈ ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పూర్తి శుభుడుగా ఉన్నాడు కాబట్టి రవి యొక్క సంచారం మీకు బాగా ఉంది తర్వాత సంచారం అది మిత్రక్షేత్రం కూడాను రవికి ఎందుకంటే ధనురాశికి అధిపతి గురువుగారు గురువు గారు రవికి ఇద్దరు కూడా మిత్రులు కనుక రవి సంచారం మీకు పద్నాలుగో తారీఖు వరకు కూడా పూర్తి అనుకూలంగా ఉన్నది ఆరోగ్యం బాగా ఉంటుంది తర్వాత తర్వాత మకర రాశిలో ప్రవేశిస్తారు అంటే పదింటి సంచారం చేస్తూ ఉంటాడు ఆయన పదింట రవి గనక పదింటి సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పని శాస్త్రమే చెప్పింది కాబట్టి రవి యొక్క సంచారం మేషరాశి వారికి మొద ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు పద్ పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నప్పుడు రెండు సంచారాలు కూడా చాలా బాగుంది కాబట్టి మొత్తం మీద నెలంతా కూడా చాలా బాగా ఉన్నది నెలంతా కాబట్టి ఆ లాభాన్ని ఇస్తాడు రవి మీకు ఇందాక కేతు సంచారం బాగానే అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు సంచారం బాగాలేదనుకున్నాం కానీ ఆ లోపాన్ని ఇక్కడ రవి సంచారం చాలా బాగా ఉన్నది మొత్తం మీద లవి రవి సంచారం లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన ఉంది కదా ఏ రవి ఇచ్చేటువంటిది సంచారం లాభం ఏంటండి లాభం ఏంటి అంటే ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి కనుక ఆరోగ్య లాభాన్ని పొందబోతున్నారు మీరు ఈ జనవరి నెల అంతా కూడా రవి సంచారం పూర్తిగా యోగకాలంగా ఉంది సంచారం బాగా అనుకూలంగా ఉంది మేషరాశి వారికి తర్వాత ఇప్పుడు మనం కుజ సంచారం ఏ విధంగా ఉంది అని చెప్పిన అంటే కుజుడు మేషరా మీ రాశికి అధిపతి కుజుడు తర్వాత అష్టమ స్థానాధిపతి కూడా ఆయన అయినాడు మీకు అది ఆయన కుజుడు ఒకటి నుంచి పదహారు వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశి కుజుడు వృషిక రాశికి అధిపతి కాబట్టి మీ మీ రాశికి అధిపతి ఆయనే వృషిక రాశికి అధిపతి ఆయనే ఆయన రాశిలో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు బాగా ఉండదండి ఇంక దాన్ని చెప్పేది ఏముంది కాబట్టి కుజుడు కూడా మీకు చాలా యోగదాయకంగా ఉన్న సంచారం ఎక్కడి నుంచి ఒకటి నుంచి పదహారు వరకు కూడా మరి పదహారు తర్వాత అండి పదహారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల దగ్గర నుంచి కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ధనుర్ రాశిలో సంచారము అంటే ధనుర్ రాశి ఏమవుతుందండి మీ రాశికి భాగ్యరాశి అవుతుంది అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు చాలా బాగా ఉంటుంది బట్ ఆ సంచారం కూడా బాగుంది కుజు సంచారం బాగుంది కుజుడు యొక్క అనుగ్రహం మీకు బాగుంది మేషరాశి వారికి మీ రాశి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు అనుకూలంగా ఉన్నాడు అంటే మీకు చాలా బాగున్న లెక్క తర్వాత శుక్ర శుక్రగ్రహం ఎక్కడ సంచారం చేస్తున్నారంటే శుక్రగ్రహం ఇవి మీకు రెండు ఏడు వాడు రెండు ఏడు స్థానాల అధిపతి అయినటువంటి యొక్క శుక్రగ్రహం ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నారు మా శాస్త్రం ఏం చెప్పిందంటే శుకుడు కనుక తొమ్మిది సంచారం చేస్తూ ఉంటే ధన లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి శుక్రుడు అంటే స్త్రీగ్రహం అందువలన ఈ రాశి స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది వాళ్ళకి ఈ రాశిలో ఉండేటువంటి యొక్క భరణీ నక్షత్రం వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళకి ఆధిపతి శుక్రుడే కాబట్టి భరణీ నక్షత్రం వారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా శుక్రుడి యొక్క సంచారం మేషరాశి వారి అందరికీ కూడా ఉపయోగపడినప్పటికీ కూడా అందులో ఇన్ జనరల్ అది ఇన్ పర్టికులర్గా భరణీ నక్షత్రం వారికి ఇంకా బాగా ఉంటుంది ఎందుకంటే దాని అధిపతి శుక్రుడే కాబట్టి ఇప్పుడు బుధుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంది బుధుడు మీ రాశి వారికి మేషరాశి వారికి మూడు ఆరు వాడు ఆయన మకరంలో పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు మకరంలో పదింటి కనుక గోచార బుధుడు సంచారం చేస్తూ ఉంటే శుభాన్ని ఇస్తాడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చెప్పింది అందువలన ఆ ప్రకారం బుధ సంచారం కూడా మీకు బాగుంది కాబట్టి మేషరాశి వారికి చాలా గ్రహాలు సంచారం బాగుంది రావు సంచారం ఒకటి అంతగా లేదు కేతు యొక్క సంచారం కూడా సరిగా లేదు మిగతా గ్రహాలన్నీ కూడా బాగా ఉన్నాయి అందువలన మీరు ఈ ఆ కేతుకు చెప్పినట్టు సూర్య ఆరాధన తప్పకుండా చేసుకోండి కాబట్టి ఇప్పుడు ఉద్యోగస్తులకి బాగా ఉంది వ్యాపారస్తుల గురి యొక్క అనుగ్రహం బాగుంది తర్వాత విద్యార్థులకి కూడా బాగా ఉంది తర్వాత వైద్య వైద్య వృత్తి వాడికి బాగుంది రవి సంచారం బాగుంది కాబట్టి న్యాయవాదులకి అందరికీ కూడా బాగా ప్రాక్టీస్ అది ఉంటుంది కుజుడు బాగా ఉంది కాబట్టి న్యాయవాదుల్లో క్రిమినల్ కేసులు వాళ్ళు డీల్ చేసేటువంటి వారికి ఇంకా బాగా ఉంటుంది అట్లాగే సుకుడు బాగా ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీ శుకుడు బాగా ఉంటే ఆ సాంసారిక జీవనం బాగా ఉంటుంది అని నేను సాంసారిక జీవనం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు మంచి అనురాగంతో ఉండేటట్లయితే వాళ్ళ మనకి ఫ్యామిలీ కేసులు వస్తాయి అందుకని ఫ్యామిలీ కేసులు డీల్ చేసేటువంటి యొక్క న్యాయవాదులకి కొద్దిగా ప్రాక్టీస్ తగ్గుతుంది ఈ నెలలో ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి చెప్పుకుందాం మాస అశ్విని నక్షత్రం వారికి ఒకటి నుంచి మూడు వరకు కూడా శని మాసాధిపతి నాలుగు నుంచి చంద్రుడు మాసాధిపతి ఆ రెండు కూడా శని కొద్దిగా మందగామి కదండి ఆ పనులు చేయటంలో ఆలస్యం అవుతుంది ఆయనకి అలాగే చంద్రుడు శుభగ్రహమే కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే అశ్విని నక్షత్రం వారు కూడా సూర్యారాధనే చేయాలని చెప్పిన ఉన్నది ఇందాకనే మనం చెప్పుకున్నాం సూర్య ఆరాధన అని అలాగే వారు శని స్తోత్రం కూడా చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామాత్రం సంభూతంతం నమాంశనేశ్వరం అది ఒక ఎరొక పర్యాయం చదువుకోండి తర్వాత లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి చాలా బాగా ఉంటుంది తర్వాత భరణీ నక్షత్రం భరణీ నక్షత్రం వాడు ఒకటి నుంచి మూడు దాకా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు నాలుగు నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు ఒకటి నుంచి మూడో తారీఖు ఇది కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు ఏ సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రం చదువుకోండి అట్లాగే లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి తప్పకుండా సూర్యారాధన అందరూ చేసుకోవాల్సింది మీకు శుక్డు మీ నక్షత్రాధిపతి అయినటువంటి వాడు శుక్కుడు కాబట్టి ఇందాక శుక్కుడు యొక్క సంచారం కూడా చాలా బాగా ఉందని చెప్పుకున్నాం కాబట్టి అన్ని విధాలుగాను బాగుంటుంది మీకు తర్వాత కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం మేషరాశిలో ఉంటుంది ఒకటి నుంచి మూడు వరకు కూడా మీకు గురుడు మాసాధిపతిగా ఉంటాడు నాలుగు తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు అందువలన గురుడు శుభగ్రహం రాహు కొద్దిగా కాస్త ఇందాక గోచార ఫలితం చెప్పుకునేటప్పుడే మాస ఫలితాల్లోనే రాహు అంతా అనుకూలంగా లేడు కనుక కృతికి మొదటి పాదం వాళ్ళు తప్పకుండా మీరు సూర్యుడు యొక్క ఆరాధన చేసుకోండి దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి తప్పకుండా దుర్గా స్తోత్రం దుర్గా కవచం ఉంది చక్కగా యూట్యూబ్లో వస్తుంది అది చదువుకోవచ్చు అలాగే ఆపదోద్వారక దుర్గా స్తోత్రం ఒకటి ఉంది అదే చదువుకోవచ్చు దుర్గా నామ స్తోత్రం ఒకటి ఉంది అదేం చదవచ్చు తర్వాత అర్జున దుర్గా స్తోత్రం ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయి దుర్గామాత మీద కాబట్టి ఆ దుర్గామాత అనుగ్రహాన్ని పొందటానికి పొందితే రాహు అవుతాడు అది చదువుకోండి ఈ మాసాది మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది తర్వాత ఒకటి రెండు మూడు ఆరు తేదీలు ఆదివారం ఆదివారం బుధవారం మంగళవారం ఇవి చాలా కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాది స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన సుగునోభవంతో స్వస్తి